విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం ప్రేమ సమస్య వివాహం దాంపత్య సమస్య ధన లావాదేవీలు లేదా మరేదైన సమస్యతో బాధపడుతున్నారా ఇరవై రెండు వేల జాతక దూషణలకు పరిష్కారాలు అందించి ఐదు వేలకు పైగా వివాహ సంబంధాలను కలిపి ఇరవై ఏళ్ల జ్యోతిష శాస్త్ర అనుభవం కలిగిన పండిత శంకర్రావు శాస్త్రి గారిచే మీ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని తెలుసుకోండి మరిన్ని వివరాలకై సంప్రదించండి చెక్కసిద్ది జ్యోతిష్యాలయం నైన్ డబల్ ఫోర్ జీరో టూ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ ఇప్పుడు శుభకృతనామ సంవత్సరం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరు తులారాశి కిందకు వస్తారు వీరికి ఆదాయం ఎనిమిది అలాగే ఖర్చు కూడా ఎనిమిది రాజపూజ్యము ఏడు అవమానము ఒకటి వీరికి ఈ సంవత్సరం గురువు బాగానే ఉన్నాడు చాలా చక్కగా ఉన్నాడు అలాగే శని అర్ధాష్టం అలాగే రాహు సప్తమంలో అలాగే కేతువు జన్మంలో ఉన్నారు ఈ సంవత్సరం కూడా వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎటువంటి విషయాలలో అనవసరంగా తలదూర్చవద్దు మౌనమే వీరికి వజ్రాయుధం భగవంతుడి యొక్క ఆరాధనే వీరికి ఆశీర్వాదం కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేయాలి సో శని ప్రభావం ఉందంటే అష్టమం అర్ధాష్టమంలో శని ప్రభావం ఉంటే కొద్దిగా ప్రభావం ఉంటుంది మైండ్ కొద్దిగా కొన్ని సమయాల్లో బ్లైండ్గా ఉంటుంది సో ఆ సమయంలో ఎవరి ఏదైనా ఒక ఏమంటారు ఒక సలహా అడ్వైస్ తీసుకోవాలి ఖచ్చితంగా అడ్వైస్ తీసుకోవాలి ఖచ్చితంగా అడ్వైస్ తీసుకోకుండా ముందుకు ఏ పనుల్లో కూడా మీరు ముందుకు వెళ్ళనే వెళ్ళవద్దు అనవసరమైనటువంటి విషయాలలో తల దూర్చవద్దు ఎంత దూరంగా ఉంటే ఎంత మౌనంగా ఉంటే ఇంత భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే అన్ని రాసులలో నెంబర్ వన్ మీరే అవుతారు ఇంతకు మించింది ఇంకేం అక్కర్లేదు మీకు ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక ఉద్యోగస్తుల ప్రమోషన్సే కానీ ఇంకెటువంటి అయినా కూడా ఈ సంవత్సరం చాలా చాలా కష్టమే ఈ సంవత్సరం కూడా అలాగే మీకు పనిల ఒత్తిడి కూడా పెరుగుతుంది మీరు చేయవలసినటువంటి పని ఓపిక లేక మెల్లిగా చేస్తున్నారు ఆ తర్వాత చేద్దాంలే అప్పుడు చేద్దాంలే అనుకుంటా ఆ పనులన్నీ కూడా పెండింగ్ 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 పెట్టుకుంటా వచ్చి ఒక్కసారి మీకు భారంగా అవుతుంది మెల్లిగైనా సరే పనులను కూడా సంపూర్ణం చేసుకోండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ సహోద్యోగులతో కొన్ని కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడవచ్చు మంచి మిత్రులు మీకు శత్రువులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా నోరు అదుపులో ఉండి మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుడి పైన కేంద్రీకరిస్తే కనుక చాలా చాలా బాగుంటుంది నిరుద్యోగులకు ఆ ఉద్యోగము రావడం ఈ సంవత్సరం కూడా కష్టమే కాంట్రాక్ట్ బేసిక్గా ఉన్నవారికి పర్మనెంట్ కావడం కూడా ఈ సంవత్సరం కూడా కష్టమే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వారికి ప్రజాదరణ అంతంత మాత్రమే ఉంటుంది అనవసరమైన విషయాలలో నోరు జారడం కానీ అలాంటివి మాత్రము చేయవద్దు జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక ఇంతకుముందు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కొట్టుకుపోతాయి కాబట్టి ఓపిక్గా ఉంటే చాలా చాలా మంచిది మౌనంగా ఉంటే ఇంకా ఇంకా చాలా చాలా మంచిది ప్రజాదరణ అనేది ఇంతమంది ఎంతో సంపాదించుకొని ఉన్నారు ఆ ఉన్నది కాస్త అంతా కూడా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది వృత్తి వ్యాపారస్తులు అలా వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా అంతతో మాత్రమే ఉంది అయినా కూడా నష్టము ఎంతనో లాభం అంతే అని నేను ఇంతకుముందే చెప్పి ఉన్నాను కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ నెమ్మదిగా పనులన్నీ కూడా జరుగుతాయి మరి ఒక వ్యాపారం ప్రారంభం చేయాలన్నా కూడా ఆ వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలను కూడా చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది మెల్లిగా పనులన్నీ కూడా సాగుతుంటాయి ఎటు వెళ్ళినా కూడా మీకు ఆ పనులన్నీ కూడా అసలు అయినట్టు కూడా ఒక్క దాఖలాలు కూడా మీకు కనిపించాయి మెల్లిగా పనులన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థుల గురుబలం ఉంది గురుబలం ఉంది వారికి జ్ఞాపశక్తి ఉంది అయినా కూడా శని ప్రభావం ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పి ఉన్నాను ఒక రాశి గురించి ఎలా అంటే ఒక మన సబ్జెక్టు మనము ఎగ్జామ్ కోసం చదువున్నారు పిల్లలు చదివితే ఏంటంటే మూడు సార్లు చదవగానే వారికి మైండ్కు ఎక్కిపోయింది జ్ఞాపకం ఉంది సో ఈ సమయంలో ఏంటంటే మూడు సార్లు చదవడం కాదు ఒక ఐదు సార్లు చదవాల్సి వస్తుంది ఐదు సార్లు చదివితేనే వారికి మైండ్లో కూర్చుని పోతుంది బైహర్ చేసిన వాళ్ళు అవుతారు ఎగ్జామ్ సమయంలో కనుక అది ప్రశ్న వస్తే కనుక జవాబు చక చక్కగా రాయగలుగుతారు కొద్ది కష్టపడాలి పిల్లలు సో దాన్ని మనము తల్లిదండ్రులు కాస్త గమనిస్తుండాలి గమనిస్తేనే పిల్లలు ముందజలు ఉంటారు లేక లేకుంటే కనుక గమనించలేదంటే ఇతర వ్యాపకాలపైన దృష్టి వెళ్ళిపోతుంది ఫోన్లపైన కానీ ఆటలపైన కానీ లేదా చెడు స్నేహాలు కూడా కొన్ని దగ్గర అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలు సో వాటి వల్ల కూడా చెడు స్నేహాల వల్ల మనకు సమయానికి రావాల్సినటువంటి ఆటకు దేనికో వెళ్తారు పిల్లాడు సమయానికి రావాల్సినటువంటి పిల్లాడు సమయానికి రాడు కాలాతీతం జరిగిపోతుంది అందులో ఆందోళన చెందుతాం మనం కాబట్టి పిల్లలు ఒక కంట పడి ఉండాలి గురువు బాగున్నాడు కాబట్టి మంచి పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు గురువు అయినా శని ప్రభావం ఉంటుంది మందబుద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం పిల్లలతో ఇంత నవగ్రహ ప్రదక్షిణ చేయించిన చేసినారంటే అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రాశి స్త్రీలకు ఈ రాశి స్త్రీలకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసరంగా ఆలోచనలు పెంచుకోవద్దు పిల్లల విషయంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యల్ని జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచిస్తే గనక ఎక్కడ సమస్య ఉందో అక్కడే మీకు జవాబు దొరుకుతుంది కాబట్టి అందులోనే జవాబు ఉంటుంది కాబట్టి దానికోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు మంచిగా తెలివిగా ఆలోచిస్తే ఆ సమస్యలన్నీ కూడా తిప్పికొట్టవచ్చు ఎందుకంటే ఆలోచన బుత్తికి మేధస్సుకు గురువే ప్రధానం లేదా మీకు తెలిసిన వారు మీ పెద్దవారు ఉంటారు వారి యొక్క సలహాలు పాటించినారంటే గృహంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి శుభకార్యాల విషయానికి వస్తే కనుక శుభకార్యాలు చేయదలుచుకుంటే నిదానంగా అయినా సరే సాధిస్తారు చేస్తారు కొన్ని సమస్యలైనా రావచ్చు కానీ అవన్నీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తారు సదా సుఖ సంతోషాలతో ఉంటారు తులారాశి రైతులకు ఎలా ఉండబోతుంది తులారాశి రైతులకు కొద్దిగా గడ్డు కాలమే వారికి అనుకున్నంత పంట దిగుబడి రాదు సమయానికి అనుకూలంగా ఉండాలి రుణాలు అలాగే కొన్ని మిగిలిపోతాయి ఆ రుణాలన్నీ కూడా తీర్చాలంటే అంతగా అనుకున్నంతగా తీర్చలేరు ఏదో కొద్దిగా మాట పడకుండా ఉండాలి అన్నంతగా తీరుస్తారు అలాగే గృహంలో శుభకార్యాలు కూడా అన్నీ కూడా ఏదన్నా అనుకున్నా కూడా అవి మెల్లిగా జరుగుతుంటాయి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు అవన్నీ కూడా మీకు కొద్దిగా అడ్డంకులో ఎదురు కావచ్చు అయినా కూడా పర్వాలేదు అంత నష్టమన్నట్టుగా కూడా కాదు కష్టమన్నట్టుగా కూడా కాకుండా సాఫీగా సాగిపోతుంది